హైలైట్స్ ఫస్ట్ మ్యాచ్ అయింది ఈరోజు. లాస్ట్ డే థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ కోసం భాస్కర్ ఫస్ట్ రైడ్లోనే 2 పాయింట్స్ సాధించాడు గద్వాల్ గ్లాడియేటర్స్కి. అండ్ ఇక్కడ మునీష్ చక్కగా ఎస్కేప్ అవుతూ కరీంనగర్ కింగ్స్కి పాయింట్స్ చూడొచ్చు. కంటిన్యూగా ప్రతి రేడ్లో పాయింట్స్ సాధించాడు, అందుకే ఈ మ్యాచ్లో బెస్ట్ రేడర్గా ఉన్నాడు. యా ఈరోజు ఫుల్ స్వింగ్ ఫుల్ ఫామ్లో కనబడ్డాడు. సో సంజయ్ రెడ్డి గారికి కూడా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఈ వాజ్ ఎంజాయింగ్ హిస్ యాక్షన్ యాక్చువల్లీ ఇక్కడ. ఎస్ ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇక్కడ మంచి మంచి ఫుట్వర్క్ చూసాము, ఎస్కేపింగ్ స్కిల్స్ చూసాము. చక్రధర్ మంచి పాయింట్స్ సాధించాడు, కానీ ఇక్కడ ఒక స్మార్ట్ మూవ్ శ్రీనివాస్ నుంచి చూసాము. రైడర్ అబ్జర్వేషన్ లేకపోవడంతో భాస్కర్ ఇక్కడ నిఖిల్ నుంచి ఎస్కేప్ అవుతూ పాయింట్. గౌరీ ఈరోజు రైడింగ్ డిపార్ట్మెంట్లో చక్కటి పర్ఫార్మెన్స్ చూసాము. మంచి ట్యాకిల్స్ కూడా చేశాడు గౌరీ, అతనికి చక్కటి సపోర్ట్ కూడా లభించింది చక్రధర్ రెడ్డి నుండి. కానీ కరీంనగర్ ఈరోజు ట్యాకిల్స్ ఎక్కువగా చేసింది. మునీష్ ఆఫ్ కోర్స్ వాజ్ ఏ టాప్ క్లాస్ రీడర్ ఫర్ దెమ్. ఎస్ సూపర్ పర్ఫార్మెన్స్, సేమ్ స్టైల్లో పాయింట్స్ సాధిస్తూ ఉంటాడు. ఇక్కడ గౌరీ మంచి బోనస్ పాయింట్స్ టచ్ పాయింట్స్ సాధించాడు ఈరోజు గద్వాల్ గ్లాడియేటర్స్కి. ఒక క్యాప్టెన్ ఎలా ఆడాలో, ఎంత బాధ్యతాయుతంగా ఆడాలో ఈరోజు గౌరీ నుంచి చూసాము చక్కటి పర్ఫార్మెన్స్. అయినప్పటికీ విజయం ఒక జట్టుని వరిస్తుంది. కరీంనగర్ కింగ్స్ నిన్నటి ఎక్స్పీరియన్స్ని ఈరోజు చాలా చాలా కేర్ఫుల్గా లాస్ట్ వరకు కూడా ఆ పాయింట్స్ అన్నీ కాపాడుకోవడం చూసాము. మునీష్ చాలా సేఫ్గా రేడ్ చేశాడు, అంత రిస్క్ తీసుకోలేదు. కానీ మరొకసారి ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీనివాస్ ఇనిషియేట్ చేయడం, ఆ తర్వాత మరొక మంచి ట్యాకిల్. సో ఇది నెంబర్ 55 యుగంధర్ను ట్యాకిల్ చేసిన విధానం. ఈసారి క్యాప్టెన్ తప్పించుకునే ఛాన్స్ ఇవ్వలేదు. నిఖిల్ జంప్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వంశీ ఎప్పుడైతే బ్యాక్ చూపాడో అక్కడ ప్రెషర్లో కనబడ్డాడు, కానీ ఆ తర్వాత సూపర్ రేడ్ అతను నుండి అది. అప్పుడు ప్రెషర్ కరీంనగర్ పైన కనబడింది. ఇది సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది, సూపర్ ట్యాకిల్ జరిగింది కూడా. ఎస్ శివ అక్కడ చాలా చక్కటి ట్యాకిల్ చూసాము. కరీంనగర్ కింగ్స్లో బెస్ట్ డిఫెండర్. అండ్ మరొక ఎస్కేప్ మునీష్ నుండి నరేష్ ట్యాకిల్కి ప్రయత్నించినప్పుడు ఇక్కడ గణేష్ని చక్కగా ట్యాకిల్ చేశాడు క్యాప్టెన్ నిఖిల్. ఓ చాలా డీప్లో చక్కటి అటెంప్ట్. ఎస్ మరొక మ్యాచ్, మరి గ్రాండ్ ఫినాలే ప్రారంభం కాబోతుంది. అండ్ ఐల్ టేక్ యూ టు నీలిమా టు ఇంట్రడ్యూస్ ద ప్లేయర్స్.